ప్రజా సంక్షేమం అభివృద్ధే సీఎం కేసీఆర్ అభిమతమని, బంగారు తెలంగాణ సహకారం కోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ముషీర్నగర్ గ్రామంలో 13 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనంను ప్రారంభించారు. 1.50 కోట్లతో విద్యుత్ ఉపకేంద్రానికి శంకుస్థాపన చేశారు. తూంపల్లి గ్రామ పరిధిలో ఉన్న వర్జన్ తాండా వద్ద 1.66 కోట్లతో నిర్మించిన వంతెనను ప్రారంభించారు. 4 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం 13 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధి ప్రభుత్వం చేస్తుందని అన్నారు. ప్రపంచం మెచ్చే విధంగా సంక్షేమ పథకాలు ప్రభుత్వం నిరుపేదలకు అండగా నిలవడానికి అమలు చేస్తుందన్నారు. రైతుల కళ్ళల్లో వెలుగులు నింపడానికి కేసీఆర్ భూ ప్రక్షాళన కార్యక్రమం చేపట్టి రైతు బంధు పథకం ద్వారా 1,00,000 అందించడం గొప్ప విషయమన్నారు. రూరల్లో రైతు బంధు పథకం కింద రైతులకు 51 కోట్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 10 నుంచి ప్రతి గ్రామంలో అధికారుల సమక్షంలో నూతన పట్టా పాస్ పుస్తకాలు చెక్కులను అందిస్తున్నామని అన్నారు. రూరల్ గ్రామాల్లో రైతులకు మంచిప్ప రిజర్వేర్ ప్రాణహిత చేవెళ్ల ద్వారా ప్రతి 3 ఎకరాలకు పైపు లైన్ల ద్వారా సాగునీటిని అందించి సస్యశ్యామలం చేస్తామని అన్నారు. 2 ఏళ్లలో పనులు పూర్తి చేసి సాగునీటిని అందిస్తామని పేర్కొన్నారు. మిషన్ కాకతీయ కళ్యాణలక్ష్మి పథకాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు. సొంత మండలాన్ని ఎన్నటికీ మర్చిపోనని, అన్ని గ్రామాలని అభివృద్ధి చేస్తానని అన్నారు. ఇప్పటి వరకు మండల ప్రజలు 5 సార్లు ఓట్లు వేసి గెలిపించారని, మండలానికి తనకు ఉన్న అనుబంధం మర్చిపోలేనిదని అన్నారు. ప్రభుత్వం వచ్చాక ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. సిరికొండ మండలంలో కోట్లతో అద్దంను తలపించే విధంగా రోడ్లు అయ్యాయని అన్నారు. కొండూరు రోడ్డుకు 16 కోట్లు నిధులు వచ్చి చాలా రోజులు గడిచాయని, కొందరు నాయకులు రైతులను ఉసిగొల్పి రోడ్డు పనులు జరగకుండా అడ్డుకునే విధంగా చేస్తున్నారని అన్నారు. ఎవరు అడ్డు వచ్చినా రోడ్డు పని ఆపేది లేదని, త్వరలో రోడ్డు పని పూర్తి చేస్తామని అన్నారు. పాకాల వంతెన నిర్మాణానికి తన నిధుల నుంచి మంజూరు చేసి పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. తూంపల్లి గ్రామంలో బస్సు షెల్టర్కు 2 లక్షలు ఇస్తానని పేర్కొన్నారు. కొండాపూర్ తూంపల్లి గ్రామంలోని తాండాలకు కలిపేందుకు రింగు రోడ్డు వేసేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బోయిడి మంజుల, ప్రకాష్ రైతు సమన్వయ జిల్లా అధ్యక్షులు మంజుల, ఒలింపిక్ జిల్లా అధ్యక్షుడు గడిల శ్రీరాములు, మండల అధ్యక్షుడు తోట రాజన్న, సొసైటీ చైర్మన్ ఇజాప గోపాల్, సర్పంచులు మంజుల బాల్సింగ్, దేవరాజ్, రమేష్, జితేందర్, ఎంపీటీసీలు లింగం, సంతోష్, నాయకులు ఫిలిప్, అబ్బాస్, సురేందర్, రాజేశ్వర్ గౌడ్, రామస్వామి, రాజేష్ రెడ్డి, రాజారెడ్డి, శివారెడ్డి, శ్రీనివాస్, రాకేష్ తదితరులు ఉన్నారు. దాదాపుగా 5 సార్లు ఓట్లు వేసి నాకు 5 సార్లు ఇండిపెండెంట్ అప్పుడు వేసిన నాకు 1994లో 1999లో ఎమ్మెల్యే కేసు నాకు 2004లో నేను లేను గాని 2009లో కూడా నేను లేను. ఆ తర్వాత 14th లో వేసిన నాకు ఎంపీగా 2 సార్లు వేసిన నాకు చేసిన తర్వాత చెప్పేంత ఉన్నా మీకు సబ్స్టేషన్ వచ్చింది, మీకు ఫలానా చీర వచ్చింది, మీకు ఫలానా వచ్చింది, రోడ్డు వచ్చింది అని చెప్తాను. ఇది నాకున్నటువంటి అలవాట్లు ఒకటి. చాలా మంది నాయకులు 10 సార్లు హైదరాబాద్కు 10 సార్లు నిజామాబాద్ తెప్పించుకొని బాగా కష్టపడితేనే వచ్చింది మాకు అన్నట్టు చేస్తారు ప్రజలకు. అలాంటి అలవాటు నాకు లేదు. ఒక్కసారి చెప్తే నా మనసులో పెట్టుకుంటా నేను, దాన్ని ఎప్పుడు చేయాలనేది చేస్తూ ఉంటాను. ఇంకో విషయం ఏంటంటే, మొన్న జరిగినటువంటి ఎంపీటీ మీరు అప్పున్న బ్యాంకులో కాకుండా వేరే బ్యాంకులు వేసుకుంటే డబ్బులు వస్తాయి మీకు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి నమస్కారం. భాగంగా చెరువుల మరమ్మతు కానీ